హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి వర్గల దగ్గర అండి. మా ఇద్దరు బాబులకు అక్షరాభ్యాసం చేపించామన్నమాట. సో ఎవరైతే వసంత పంచమి రోజు నవరాత్రి రోజు మిస్ అవుతారో, సో అదే కాకుండా ఏ రోజైనా మనం మంచి రోజు చూసుకొని అక్షర అభ్యాసం చేపించుకోవచ్చు అనమాట. సో నేనైతే పంతులను అడిగేసి వెళ్ళానమాట. సో ఇవాళ మంచి రోజు అంటే లాస్ట్ ఏప్రిల్ 12th మా చిన్నబాబు బర్త్డే రోజు. సో ఇద్దరికి చేపించామన్నమాట. సో ఎవరైతే నవరాత్రులు అయిపోయిందని టెన్షన్ పడకుండా ఏ రోజైనా మంచి రోజు వెళ్ళి చేపించుకోవచ్చు అనమాట. సో ఒక టికెట్ వచ్చేసి 250. అదే మనం స్లేట్స్ అవన్నీ తీసుకోవాలంటే దాన్ని కూడా 250. స్లేట్స్ మాత్రం మన ఇంట్లోకైనా తీసుకెళ్ళినా తీసుకోవచ్చు అక్కడ 250 అని మనం అనుకుంటే. సో స్లేట్స్, పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్ ఇవి తీసుకెళ్ళొచ్చు. సో వాళ్ళన్నీ అక్కడే ఇస్తారండి. సో మీకు ఏమైనా డౌట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టికెట్ మాత్రం 250 ఉండే లాస్ట్ ఇయర్, మరి ఇప్పుడు ఏమైనా పెరిగొచ్చేమో. సో ఇది వచ్చేసి వర్గలు, బాసలు వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడికైతే వెళ్తారనమాట. సో ఇవండి స్లేట్స్, అక్కడ వర్గల దగ్గర స్లేట్స్ ఇచ్చారు ఇదనమాట. ఇది ఒక సెట్ వచ్చేసి 250. సెట్లో మాత్రం పువ్వులు ఇంకా అవన్నీ ఉంటాయి అనమాట. ఈ స్లేట్ తర్వాత ఇంకో 5 స్లేట్స్ చిన్న ఇస్తారనమాట. సో మన ఇష్టము, అవి ఎక్కడన్నా పంచుకోవచ్చు, లే మన ఇంటికాడన్న కూడా వచ్చి పంచుకోవచ్చు అనమాట. ఎవరికైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం 5 పెన్సిల్స్ కానీ 5 ఎరేజర్స్ కానీ ఏదన్నా మనం ఇవ్వచ్చు. సో ఇంకా ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. అక్షరాభ్యాసం చేపించాలనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు జ్ఞానం మంచిగా రావడానికి, బుద్ధి మందగీయకుండా. సో మంచి నాలెడ్జ్ వస్తుందండి. సో మా పెద్ద అబ్బాయికి అయితే 4½ వచ్చిన మాటలు రాలేవు. నేను అక్కడ అక్షరాభ్యాసం చేయించడం కానీ కొంచెం మంచిగా అనిపించింది అని నా నమ్మకం అండి. సో ఇంకెవరైనా చేపించాలనుకుంటే చేపియండి. ఇంకా సమ్మర్ తర్వాత అడ్మిషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో నేను ఎట్ ఏ టైంలో ఇద్దరికి ఒకటేసారి చేపించాను. సో అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉండాలన్నమాట, 2 కంప్లీట్ అయ్యి 3 పడ్డా. సో అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు. సో మంచి రోజు ఏదైనా మంచి రోజు వెళ్ళినా అక్కడ చేస్తారనమాట. సో నాకైతే ఫస్ట్లో టెన్షన్ అయింది, ఈరోజు మళ్ళీ వసంత పంచమి లేదు, మళ్ళీ నవరాత్రి కూడా లేదు, చేస్తారో చేయరో అని డౌట్ ఉండే. సో నేను అక్కడ వెళ్ళే వరకు ఆల్రెడీ మార్నింగ్ ఒక ట్రిప్ అయిపోయింది. సో మేమైతే సెకండ్ ట్రిప్కి మధ్యాహ్నం అయితే మాది ఇద్దరిది అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయిందండి. సో ఇంకెవరన్నా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. అలాగే మీకు ఏమైనా కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన సికింద్రాబాద్ నుంచి కూడా డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. సో మన జేబీఎస్లో కూడా, మీరు జేబీఎస్కి వెళ్తే కూడా సీట్లు దొరుకుతాయి అన్నమాట. సో ఇదండి వర్గల గురించి. నేను ముఖ్యంగా ఏంటంటే మంచి వసంత పంచమి రోజు నవరాత్రులు కాకుండా సో ఏ రోజైనా వెళ్ళొచ్చు మంచి రోజు చూసుకున్నాను. ఈ వీడియో మీకోసం చేస్తే నచ్చినట్టు అయితే లైక్ కొట్టి